ఆచారం పద్ధతుల ప్రకారంగా భర్త అడుగు జాడల భార్యే నడుస్తుంటది. కానీ దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్న బీజేపీ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మేడము ఇట్లా పార్టీ సిద్ధాంతానికి మన పద్ధతులు ఆచారాలకి వ్యతిరేకంగా నడుస్తున్నట్టున్నది కదా వ్యవహారము. పైసల మంత్రి నిర్మలమ్మ ఎడ్డం అంటే మేడమోళ్ళ ఇంటి ఆయన పర్కాల సారేమో తెడ్డం అన్నట్టే ఉన్నది కథ. రైల్ పట్టా లేక పక్క పక్క పొంటే సమానంగా ఉంటున్నా కానీ ఆ విన్నడు కలుసుకున్నట్టు మరి భార్య భర్తల రాజకీయం కూడా కలిసేటట్టే లేదు. ఎందుకు ఇట్లా అంటే నిర్మలమ్మేమో మోడీ సార్ కేబినెట్ లో పైసల మంత్రిగా పనిచేస్తున్నది. కానీ ఆమె భర్త పర్కాల సారేమో మోడీ సార్ మల్లగి ఇట్లా ప్రధానమంత్రి అయితే దేశం షిప్ప పట్టుకొని అడుక్క తినుడే అని గట్టిగానే అరుచుకుంటున్నాడు. అగో అంటే ఇండైరెక్ట్ గా ఇంటి ఆమె పైసల మంత్రిగా పనికిరాదని తెలిసినట్టే ఉన్నాడుగా సారు. మొన్నట్లా బాగా పేరు పోయిన జర్నలిస్ట్ కరణ్ తాపర్ తోటి ఆన్లైన్ ఇంటర్వ్యూలో మోడీ సార్ ను ఏకి పడేసిండు పర్కాల ప్రభాకర్ సారు. ఆయన ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న కానించి దేశమంతా సత్యనాశ అయిందని పర్కాల సారు ఏకంగా పుస్తకమే రాసిండు. అగో దాని మీదనే కిరణ్ తాపర్ సార్ ఇంటర్వ్యూ చేసిండు. ఇక ఆ ఇంటర్వ్యూలో పర్కాల సారు చెండ ప్రచండు లెక్కనే మోడీ సార్ ను ఉతికారేసిండు. 2024 ఎలక్షన్లలో మోడీ ఇట్లా మల్ల గెలిస్తే దేశం కుక్కలు చింపిన ఇస్తారాకైతే తిట్టిపోసిండు. మోడీ మొత్తం దేశంలో మతశిచ్చు పెట్టి జనాలను ఇడగొట్టి పాలిచేతందుకే డిసైడ్ అయిండు. ఇక ఆర్థిక ముచ్చట్లనైతే హాఫ్ నాలెడ్జ్ తోని దేశాన్ని అంగడంగడ చేస్తుండని అనుకొచ్చిండు. మరి ప్రధానమంత్రి మోడీ సారైనా కానీ పైసల మంత్రి సారోళ్ళ ఇంటామే నిర్మల మేడమే. అంటే మేడమే ఎకానమీని ఎందుకు అక్కడ రాకుండా చేసిందని సారు ఉద్దేశంగా అవ్వచ్చు. మరి మీ ఇంటామేగా సారు, మీరే దేశాన్ని ఉద్ధరించులెట్టడం సలహాలిస్తే మంచిగుంటది. అసలే భర్త అడుగు జాడల భార్య నడవాలనే ఆచారాలు పద్ధతుల్ని నర నరాలను జీర్ణించుకున్న ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చినామనే కదా నిర్మల మేడం. మీరు సలహాలు చెప్తే ఎందుకు కాదంటది, ఎందుకు తిననంటది, ఎందుకు సార్ ఒట్టిగా ఇంట్లో ఉన్న సంసారాన్ని బయటేసుకోబడతారు అని సార్ ఇంటర్వ్యూ చేసిన నిర్మల మేడం అభిమానులు గుసగుసలు పెట్టుకుంటున్నారు.